ముకుంద ఓపెనింగ్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ హైదరాబాద్ మహానగరంలో రోజుకొక దారుణం వెలుగుచూస్తుంది పట్టపగలు అర్ధరాత్రి అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ మారనాయుధాలతో హత్యలు చేస్తూ ప్రతీకారం తీర్చుకుంటున్నారు దీంతో నగరం రోడ్లన్నీ పుట్టేరులై పారుతున్నాయి అయితే ఈ క్రమంలోనే తాజాగా ఓ భర్త కట్టుకున్న భార్యను ప్రాణాలతో లేకుండా చేశాడు అతి కిరాతకంగా హత్య చేసి ఘోరానికి ఒడిగట్టాడు తాజాగా గిరిలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలంగా మారుతోంది అసలు ఇతడు భార్యను ఎందుకు హత్య చేశాడు అందుకు దారితీసిన కారణాలేంటి దీని వెనకాల అసలేం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం నగరంలోని మలకజ్గిరి విజయనగర కాలనీలో రాజేందర్ కృష్ణకుమారి అనే భార్యాభర్తలు ఉంటున్నారు వీరికి చాలా ఏళ్ల కిందట వివాహం జరిగింది భార్య కాచీగూడలోని ఓ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తుండగా భర్త మరోచోట పనిచేస్తున్నాడు అయితే పెళ్లైన నాటి నుంచి ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగానే జీవించారు కానీ గత కొంతకాలం నుంచే భర్త రాజేందర్ భార్యను అనుమానించడం మొదలుపెట్టాడు ఇదే విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి తాజాగా ఈ దంపతులు మరోసారి గొడవ పడ్డారు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు ఇక క్షణికావేశంలో ఊగిపోయిన భర్త రాజేందర్ భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు దీంతో తీవ్రంగా గాయపడ్డ కృష్ణకుమారి ఘటనా స్థలంలోనే మరణించినట్లుగా తెలుస్తోంది స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు అంతా పరిశీలించారు అనంతరం ఆ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది కృష్ణకుమారి మరణంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నేరుగా విలపిస్తున్నారు ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది భార్యాభర్తలు అన్నాక ఎన్నో గొడవలు జరుగుతుంటాయి ఆ సమస్యల పరిష్కారం దిశగా ఆలోచించాలి తప్ప ఇలా మనుషుల ప్రాణాలు తీయడం తీసుకోవడం అనేది దారుణం దయచేసి క్షణికావేశంలో ఎవరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని మానసిక నిపుణులు సూచిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి